బజాజ్ ఇండియాలోనే అత్యధికంగా మైలేజ్ ఇచ్చే మోటార్ సైకిల్స్ ని తయారు చేస్తూ కొన్ని కోట్ల మంది మధ్యతరగతి వాళ్ళ అవసరాలను తీర్చి ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టూ వీలర్ బ్రాండ్ గా ఎదిగిన బజాజ్ కంపెనీ 2002 టైం కి దాదాపు మూతపడే సిచ్యువేషన్ కి వచ్చేసిందనే విషయం మీలో ఎంత మందికి తెలుసు ఇండియాలో మొట్టమొదటిగా స్కూటర్స్ తయారు చేసిన కంపెనీస్ లో బజాజ్ కూడా ఒకటి కానీ 2001 లో హోండా కంపెనీ ఇండియాలో కొత్తగా లాంచ్ చేసిన స్కూటర్ లో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండటం వల్ల కస్టమర్స్ అంతా కూడా ఒక్కసారిగా బజాజ్ నుండి హోండాకి షిఫ్ట్ అయిపోయారు సో కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ స్కూటర్ మార్కెట్ ని సింగిల్ హ్యాండెడ్ గా రూల్ చేసిన బజాజ్ కంపెనీ సడన్ గా వాళ్ళ బిజినెస్ అంతా కోల్పోయి చాలా నష్టాల్లోకి వెళ్లిపోయింది అయితే టూ వీలర్ బిజినెస్ లో ఇంకా మళ్ళీ మార్కెట్ లో సక్సెస్ అవ్వలేక కంపెనీ ఎండీ అయిన రాహుల్ బజాజ్ గారు కంపెనీకి రిజైన్ చేసి వెళ్ళిపోయారు కానీ అప్పుడే బజాజ్ కంపెనీని ఒక యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ అయిన రాజీవ్ బజాజ్ గారు టేక్ ఓవర్ చేసి తన జీనియస్ బిజినెస్ స్ట్రాటజీస్తో హోండా కంపెనీతో పోటీ పడటానికి ఒక మోటార్ సైకిల్ తయారు చేశారు అదే బజాజ్ పల్సర్ ఈ ఒక్క మోటార్ సైకిలే బజాజ్ కంపెనీ భవిష్యత్తుని మార్చేసింది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 2001 టైం కి భారీ నష్టాల్లో మునిగిపోయిన బజాజ్ కంపెనీ మళ్ళీ మెట్టు మెట్టు ఎక్కుతూ వాళ్ళ బిజినెస్ ని డిఫరెంట్ సెక్టార్స్ కి ఎక్స్పాండ్ చేసి ఈ రోజు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీగా ఎలా ఎదిగిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య అసలు బజాజ్ కంపెనీ ఎలా స్టార్ట్ అయిందంటే 1905లో బచ్చరాజ్ బజాజ్ అనే వ్యక్తి మహారాష్ట్రలో ఒక కాటన్ ట్రేడింగ్ కంపెనీ స్టార్ట్ చేశారు కొన్ని సంవత్సరాల తర్వాత తన మనవడైన జమ్లాలాల్ బజాజ్ ఆ కంపెనీని టేక్ ఓవర్ చేసి 1927లో బచ్చరాజ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చేశారు అండ్ ఆ కంపెనీయే ప్రజెంట్ జనరేషన్లో బజాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్గా మారింది అయితే ఈ వీడియోలో మనం బజాజ్ గ్రూప్లో ఉన్న బజాజ్ ఆటో అనే కంపెనీ గురించి చూద్దాం జమ్నాలాల్ బజాజ్ గారు స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం వల్ల బిజినెస్ అంతా కూడా తన తమ్ముడైన కమల్ నయన్ బజాజ్ గారు చేసేవారు ఆయన 1945లో బచ్చరాజ్ ట్రేడింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కొత్త కంపెనీని స్థాపించారు అయితే ఈ కంపెనీ చేసే బిజినెస్ ఏంటంటే విదేశాల నుండి టూ వీలర్ అండ్ త్రీ వీలర్ వెహికల్స్ని ఇండియాకి ఇంపోర్ట్ చేసి వాటిని ఇండియాలో అమ్ముతుంది అయితే ఇండియాకి స్వతంత్రం వచ్చే టైంకి బ్రిటిషర్ల దోపిడీ వల్ల భారతీయులు చాలా పేదరికాన్ని అనుభవించేవారు అయితే దీనికి బజాజ్ కంపెనీకి సంబంధం ఏంటనుకుంటున్నారా చెప్తా చూడండి కమల్ నయన్ బజాజ్ గారు విదేశాల నుండి వెహికల్స్ ని ఇంపోర్ట్ చేసి ఇండియాలో అమ్మడం వల్ల ఇక్కడ వాటి ధర చాలా ఎక్కువగా ఉండేది సో ఇండియన్స్ ఎవరూ కూడా ఈ ఇంపోర్టెడ్ వెహికల్స్ ని పెద్దగా కొనేవారు కాదు అయితే ఇది గమనించిన కమల్ నయన్ బజాజ్ గారు ఇండియాలోనే సొంతంగా టూ వీలర్ అండ్ త్రీ వీలర్ వెహికల్స్ ని తయారు చేసి అమ్మడానికి 1959లో ఇండియన్ గవర్నమెంట్ నుండి లైసెన్స్ తీసుకున్నారు సో లైసెన్స్ అయితే తీసుకున్నారు కానీ వీళ్ళ దగ్గర సొంతంగా వెహికల్స్ తయారు చేయడానికి అవసరమైన టెక్నాలజీ కానీ మెషినరీ కానీ లేదు సో ఇటలీకి చెందిన పియాగో అనే కంపెనీతో బజాజ్ కంపెనీ ఒక డీల్ చేసుకుంది ఆ డీల్ ప్రకారం పియాగో కంపెనీ తయారు చేసే వెస్పా అనే స్కూటర్స్ ని ఇండియాలో బజాజ్ కంపెనీ తయారు చేసి అమ్ముతుంది 1959లో జరిగిన ఈ డీల్ ప్రకారం బజాజ్ కంపెనీ తయారు చేసిన వెస్పా స్కూటర్స్ ఇండియాలో చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి ఎంతో మంది కస్టమర్స్ ఈ వెస్పా స్కూటర్స్ ని కొనడానికి కలలు కనేవారు బజాజ్ కంపెనీ కూడా వాళ్ళకి వస్తున్న లాభాలు యూజ్ చేసి వాళ్ళ బిజినెస్ ని చాలా స్పీడ్ గా ఎక్స్పాండ్ చేసింది ఫైనల్ గా 1965లో కమల్ నయన్ బజాజ్ గారు తన వ్యాపార బాధ్యతలు తన కొడుకైన రాహుల్ బజాజ్ కి అప్పగించారు రాహుల్ బజాజ్ గారు బజాజ్ కంపెనీని నెక్స్ట్ లెవెల్ కి డెవలప్ చేయడానికి చాలా ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేశారు కానీ అన్ఫార్చునేట్లీ 1971లో బజాజ్ కంపెనీకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అదేంటంటే బజాజ్ కంపెనీ ఇండియాలో వెస్పా స్కూటర్స్ తయారు చేయడానికి 1959లో పియాగో కంపెనీతో చేసుకున్న డీల్ ముగిసింది అండ్ ఆ డీల్ ని మళ్ళీ కొనసాగించడానికి పియాగో కంపెనీ ఒప్పుకోలేదు సో అప్పటి వరకు ఇండియాలో చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వెస్పా స్కూటర్ బిజినెస్ ఒక్కసారిగా బజాజ్ కంపెనీ నుండి చేజారిపోయింది సడన్ గా ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్న రాహుల్ బజాజ్ గారు ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే అప్పటి వరకు స్కూటర్స్ తయారు చేయడంలో ఎక్స్పీరియన్స్ లేక విదేశీ కంపెనీల మీద ఆధారపడ్డాం కానీ ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ ఉంది సో సొంతంగా మనమే ఒక స్కూటర్ తయారు చేయాలని డిసైడ్ అయ్యి
ఫైనల్ గా 1972 లో సేమ్ వెస్పా స్కూటర్ లాగే బజాజ్ కంపెనీ సొంతంగా ఒక స్కూటర్ తయారు చేసింది అదే బజాజ్ చేతక్ ఈ స్కూటర్ కైతే అసలు ఇండియాలో పరిచయం అవసరం లేదు ఎందుకంటే 1970స్ నుండి 2000 వరకు దాదాపు 30 సంవత్సరాల పాటు ఇండియన్ స్కూటర్ బిజినెస్ లో బజాజ్ చేతక్ ని బీట్ చేసిన కంపెనీయే లేదు దీనికి కారణం ఏంటంటే ఈ బండి మిడిల్ క్లాస్ వాళ్ళకి పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా కంఫర్టబుల్ గా ఉండేది అండ్ దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉండేది అందుకే అప్పటిలో ఈ స్కూటర్ కొనాలన్నా కూడా చాలా వెయిటింగ్ పీరియడ్ నడిచేది అంటే మీరే అర్థం చేసుకోండి ఈ స్కూటర్ కి మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉండేదో ఫైనల్ గా 1972 నుండి 1990స్ వరకు ఇండియన్ స్కూటర్ బిజినెస్ లో బజాజ్ కంపెనీకి పెద్దగా పోటీ ఉండేది కాదు కానీ 1991 లో ఇండియన్ గవర్నమెంట్ ఎకనామిక్ రిఫార్మ్స్ ని తీసుకొచ్చి విదేశీ కంపెనీలని ఇండియాలో ఫ్రీగా బిజినెస్ చేసుకోవడానికి అలో చేసింది అయితే దీని వల్ల బజాజ్ కంపెనీ బిజినెస్ కి చాలా పెద్ద బ్రేక్ పడింది ఎందుకంటే అప్పటి వరకు ఇండియాలో విదేశీ కంపెనీలు పెద్దగా లేక మార్కెట్ లో ఉన్న స్కూటర్ బిజినెస్ లో బజాజే లీడర్ గా ఉండేది కానీ 1992 ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత చాలా ఫారెన్ కంపెనీస్ ఇండియన్ స్కూటర్ బిజినెస్ లో అడుగుపెట్టాయి అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన కంపెనీ జపాన్ కి చెందిన హోండా కంపెనీ అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలియాలి అదేంటంటే నిజానికి హోండా కంపెనీ 1984 నుండే ఇండియాలో వాళ్ళ బిజినెస్ చేస్తుంది కానీ డైరెక్ట్ గా కాకుండా ఇండియాకి చెందిన హీరో కంపెనీతో కలిసి బిజినెస్ చేసేది అంటే బజాజ్ కంపెనీ పియాగోతో ఎలా అయితే కలిసి బిజినెస్ చేసిందో అలాగే హోండా ఇండియాలో ఉన్న హీరోతో కలిసి బిజినెస్ చేసింది అండ్ ఈ హీరో హోండా బిజినెస్ గురించి కూడా మేము ఆల్రెడీ ఒక వీడియో చేశాం డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వీలైతే చెక్ చేయండి అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 1991 ముందు వరకు విదేశీ కంపెనీలు ఇండియాలో డైరెక్ట్ గా బిజినెస్ చేయడానికి ఉండేది కాదు ఒకవేళ వాళ్ళు ఇండియాలో బిజినెస్ చేయాలనుకుంటే ఇండియాలో ఉన్న కంపెనీస్ తో పార్ట్నర్షిప్ ద్వారా మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేయాలి కానీ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ లో ఈ రూల్ ని తొలగించి డైరెక్ట్ గా విదేశీ కంపెనీలని ఇండియాలో బిజినెస్ చేసుకోవడానికి అలో చేశారు సో హీరో కంపెనీతో పార్ట్నర్షిప్ లో ఉన్న హోండా కంపెనీ 1991 లో వచ్చిన కొత్త రూల్స్ ని అనుసరిస్తూ 2001 లో సొంతంగా ఒక స్కూటర్ ని ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది అదే హోండా యాక్టివా అయితే అప్పటి వరకు బండి స్టార్ట్ చేయాలంటే కిక్ రాడ్ వాడాలి అండ్ బండి ముందుకు వెళ్ళాలంటే గేర్స్ వేయాలి అని అలవాటు పడిపోయిన ఇండియన్స్ కి హోండా కంపెనీ ఫస్ట్ టైం గేర్స్ లేకుండా ఎలక్ట్రిక్ బటన్ స్టార్ట్ టెక్నాలజీతో బజాజ్ చేతక్ కంటే బెటర్ డిజైన్ యూజ్ చేసి హోండా యాక్టివాని మార్కెట్ లో లాంచ్ చేయడం వల్ల ఒక్కసారిగా కస్టమర్స్ అంతా కూడా బజాజ్ చేతక్ నుండి హోండా యాక్టివాకి షిఫ్ట్ అయిపోయారు మరోవైపు హోండాతో పాటు సుజుకి అండ్ యమహా లాంటి కంపెనీస్ వాళ్ళ మోటార్ సైకిల్స్ లో రిఫైన్డ్ ఇంజిన్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల కస్టమర్స్ అంతా కూడా బజాజ్ స్కూటర్స్ ని ఓల్డ్ మోడల్ అండ్ అవుట్డేటెడ్ గా ఫీల్ అయ్యేవారు 30 సంవత్సరాల పాటు ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో టాప్ కంపెనీగా ఉన్న బజాజ్ ఆటో 2001 తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళ కంపెనీ వాల్యూలో 30-40% లాస్ అయ్యేది ఎందుకంటే బజాజ్ కంపెనీకి 80% సేల్స్ చేతక్ నుండే వచ్చేవి మారుతున్న మార్కెట్ కండిషన్స్ ని బేస్ చేసుకుని బజాజ్ కంపెనీ చేతక్లో మార్పులు చేయకపోవడం వల్ల ఫైనల్ గా 2005 లో బజాజ్ కంపెనీ చేతక్ స్కూటర్స్ ని తయారు చేయడం ఆపేసింది క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్న బజాజ్ కంపెనీని రాహుల్ బజాజ్ గారు తన కొడుకైన రాజీవ్ బజాజ్ కి అప్పగించారు రాజీవ్ బజాజ్ గారు ఒక మెకానికల్ ఇంజనీర్ సో 2005 లో ఆయన కంపెనీని టేక్ ఓవర్ చేసినప్పటికీ నిజానికి ఆయన 1990స్ నుండే బజాజ్ కంపెనీలో డిఫరెంట్ పొజిషన్స్ లో వర్క్ చేస్తున్నారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజీవ్ బజాజ్ గారు ఎలా ఆలోచిస్తారంటే 1990స్ టైం కి ఇండియాలో స్కూటర్ బిజినెస్ బాగున్నా ఫ్యూచర్ లో మోటార్ సైకిల్స్ కే ఎక్కువ డిమాండ్ ఉంటుందని ఆయన చాలా బలంగా నమ్మేవారు సో బజాజ్ కంపెనీ మోటార్ సైకిల్స్ బిజినెస్ లో కూడా నెంబర్ వన్ అవ్వాలని ఆయన తన ఫాదర్ తో మాట్లాడి 1990స్ లో జపాన్ కి చెందిన కవాసకి అనే కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకుని ఇండియాలో మోటార్ సైకిల్స్ లాంచ్ చేశారు అవే బజాజ్ కవాసకి బాక్సర్ క్యాలిబర్ అండ్ విండ్ 125 అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే 1995 టైం కి బజాజ్ కంపెనీ తయారు చేసిన మోటార్ సైకిల్స్ విదేశాల్లో సక్సెస్ అయినంతలా ఇండియాలో సక్సెస్ అవ్వలేదు దీనికి రీజన్ ఏంటంటే అప్పటికే ఇండియాలో ఉన్న చాలా ఆటోమొబైల్ కంపెనీస్ ఇండియాలో పేద అలాగే మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ బైక్స్ లాంచ్ చేస్తున్నాయి అందుకే ఈ సెగ్మెంట్ లో కాంపిటీషన్ పెరిగిపోయింది సో ఇది గమనించిన రాజీవ్ బజాజ్ గారు పూర్ అండ్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ని పక్కన పెట్టి
ప్రీమియం కస్టమర్స్ ని టార్గెట్ చేస్తూ బజాజ్ కంపెనీ అండర్ లో ఒక కొత్త మోటార్ సైకిల్ ని లాంచ్ చేశారు. అదే బజాజ్ పల్సర్. అయితే నిజానికి ఇది ప్రీమియం కస్టమర్స్ ని టార్గెట్ చేసి లాంచ్ చేసినప్పటికీ ఇది మిడిల్ క్లాస్ కస్టమర్స్ ని కూడా బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ పర్టిక్యులర్ గా యూత్ కైతే ఇది డ్రీమ్ బైక్ గానే ఉండేది. అండ్ ఈ ఒక్క మోటార్ సైకిల్ బజాజ్ కంపెనీ ఆదాయాన్ని లాభాన్ని ఒక్కసారిగా పెంచేసి మళ్ళీ మార్కెట్ లో హీరో హోండా, యమహా అండ్ సుజుకీ లాంటి కంపెనీస్ కి బజాజ్ ఒక బలమైన పోటీ ఇచ్చేలా చేసింది. ఫైనల్ గా 2007 టైం కి రాజీవ్ బజాజ్ గారు పల్సర్ అండ్ ప్లాటినా లాంటి సక్సెస్ఫుల్ మోడల్స్ ని లాంచ్ చేసి మళ్ళీ బజాజ్ కంపెనీని ఫామ్ లోకి తీసుకొచ్చారు. కానీ ప్రీమియం సెగ్మెంట్ లో మాత్రం ఆయన ఒక సరైన బండిని లాంచ్ చేయలేకపోయారు. పల్సర్ ని లాంచ్ చేసినప్పటికీ అది కంప్లీట్ గా ప్రీమియం బైక్ కాదు. సో సొంతంగా ప్రీమియం బైక్స్ తయారు చేయడానికి ఒక మంచి అవకాశం కోసం చూస్తున్న రాజీవ్ బజాజ్ గారికి 2007 లో ఆ అవకాశం వచ్చింది. ఎలా అంటే ఆస్ట్రియా దేశానికి చెందిన కేటీఎం పవర్ స్పోర్ట్స్ అనే ఒక ప్రీమియం బైక్స్ తయారు చేసే కంపెనీ భారీగా నష్టాల్లో మునిగిపోయింది. సో ఆ కంపెనీ వాళ్ళ లాస్ ని కవర్ చేసుకోవడానికి ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్న టైంలో రాజీవ్ బజాజ్ గారు 2007 లో కేటీఎం కంపెనీలో 14% వాటాని కొన్నారు. అండ్ స్లోగా ఆ వాటాని 48% కి పెంచారు. అంటే కేటీఎం కంపెనీలో బజాజ్ కంపెనీ వాటా 48% అన్నమాట. అయితే ఇంతకీ కేటీఎం కంపెనీ లాస్ లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్. అంటే కేటీఎం బైక్స్ తయారు చేయడానికి ఆస్ట్రియా దేశంలో కాస్ట్ పెరిగిపోవడం వల్ల వాటి సేల్స్ తగ్గిపోతున్నాయి. సో రాజీవ్ బజాజ్ గారు కేటీఎం ని 2012 లో ఇండియాకి తీసుకువచ్చి వాటిని సొంతంగా ఇండియాలోనే తయారు చేసి అమ్మడం స్టార్ట్ చేశారు. దీనివల్ల ఈ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లో 30% కి పైగా తగ్గుతుంది. అండ్ ఈ కేటీఎం మోటార్ సైకిల్స్ ఇండియన్ యూత్ లో ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిందో కూడా నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే రాజీవ్ బజాజ్ గారు కేటీఎం ని ఇండియాలో లాంచ్ చేసిన తర్వాత కేటీఎం లో యూజ్ చేసిన టెక్నాలజీని ఆయన పల్సర్ లో కూడా ఇంట్రొడ్యూస్ చేసి పల్సర్ లో ఎన్ఎస్ అండ్ ఆర్ఎస్ అనే సిరీస్ ని లాంచ్ చేశారు. అండ్ అవి కూడా ఇండియాలో మంచి సక్సెస్ అయ్యాయి. అయితే ఈ బజాజ్ కేటీఎం డీల్ ఒక రకంగా బజాజ్ కంపెనీకి అడ్వాంటేజ్ గా మారితే మరోవైపు ప్రాబ్లమ్స్ ని కూడా క్రియేట్ చేసింది. ఎలా అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే బజాజ్ కంపెనీ 1990s నుండి జపాన్ కి చెందిన కవాసకి అనే కంపెనీతో పార్ట్నర్షిప్ లో ఉంది కదా. ఆ కవాసకి కంపెనీ కూడా ఇండియాలో వాళ్ళ ప్రీమియం బైక్స్ లాంచ్ చేసింది. అయితే బజాజ్ కంపెనీ కవాసకి అండ్ కేటీఎం తో డీల్స్ లో ఉన్నప్పటికీ కేటీఎం తయారు చేసిన బైక్స్ కవాసకి బైక్ సేల్స్ ని బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఇది గమనించిన కవాసకి కంపెనీ 2017 లో బజాజ్ పార్ట్నర్షిప్ డీల్ నుండి బయటకు వచ్చేసి డైరెక్ట్ గా ఇండియాలో వాళ్ళ బైక్స్ అమ్మడం స్టార్ట్ చేసింది. 2023 లో బజాజ్ కంపెనీ ట్రయంప్ కంపెనీతో ఒక పార్ట్నర్షిప్ డీల్ చేసుకుంది. ఈ డీల్ ద్వారా ట్రయంప్ కంపెనీకి సంబంధించిన కొన్ని మోడల్స్ ని బజాజ్ కంపెనీ సొంతంగా ఇండియాలో తయారు చేసి అమ్ముతుంది. సో దీని వల్ల ట్రయంప్ బైక్స్ యొక్క కాస్ట్ తగ్గి ఇండియాలో ఆ బైక్స్ కొనాలనుకునే కస్టమర్స్ కి అవి ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్ ప్రైస్ లో దొరుకుతాయి. సో ఫైనల్ గా 2005 టైం కి టూ వీలర్ బిజినెస్ లో ఫెయిల్ అయింది అనుకున్న బజాజ్ కంపెనీ రాజీవ్ బజాజ్ గారి ఫ్యూచరిస్టిక్ ఐడియాలజీ అండ్ ఫారెన్ కంపెనీస్ తో తను డీల్స్ చేసి బిజినెస్ ఎక్స్పాండ్ చేసిన విధానం వల్ల బజాజ్ కంపెనీ ఈ రోజు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టూ వీలర్ కంపెనీగా ఎదిగింది. సో మై డియర్ ఆడియన్స్, ఈ బజాజ్ ఆటో అనే కంపెనీ బజాజ్ గ్రూప్ కి చెందిన ఒక సింగిల్ కంపెనీ మాత్రమే. ప్రీవియస్ గా బజాజ్ గ్రూప్ లో ఒకటైన బజాజ్ ఫైనాన్స్ అనే కంపెనీ గురించి కూడా ఒక సెపరేట్ వీడియో చేశాం. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అండ్ పొలిటికల్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.